हेलो गाइस नेनु श्रीनिवास रेड्डी इदैते डिजायर ZX 5 प्लस अंटे टॉप एंड वर्जन फ्रंट मात्रम लुक इला उंटदी मी क्लास लो नेनु कंपैरिजन कूडा चेस्तानु इंका इवैते प्रोजेक्टर हेड लैंप्स उंटाई साइड इंडिकेटर्स उंटाई डीआरएल्स उंटाई डीआरएल्स मात्रम सी शेप उंटाई डीआरएल्स राव प्रोजेक्टर हेड लैंप्स राव डिजायर ZX लो मात्रम मीकैते लाइव प्रूफ अन्नमाट इंका इवैते फॉग लैंप्स मात्रम हालोजन उंटाई चुट्टू क्रोम ఇంకేదైతే క్విక్ రివ్యూ నేనైతే త్వరగా చెప్పేస్తాను. సేమ్ 185x65 R15 అయితే డ్యువల్ టోన్ ఉంటాయి అంటే బ్లాక్ ఇన్సర్ట్స్ వస్తే దీనికంటే అవే బాగున్నాయి. డిజైర్ ZXL వచ్చేటి ఇంకా సేమ్ సస్పెన్షన్ మ్యాక్ వర్షన్ షర్ట్ టార్షన్ మేము మ్యాక్సిమం వాటికి అన్నిటికీ అదే ఉంటాయి. బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఇవైతే మేమైతే నేను కార్డ్స్లో వదిలేస్తాను. మా ZXI రివ్యూ అయితే అది మాత్రం డీటెయిల్డ్ ఉంటుంది, అది చూపిస్తాను. సైడ్ ఇండికేటర్స్ బాడీ కలర్ డే ఉంటాయి. ఓవర్ రిమ్స్ అయితే బాడీ కలర్ డోర్ హ్యాండిల్ సేమ్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. మేము డిఫరెన్స్ చెప్తాను. ఇంకా రియర్ టైర్ కూడా సేమ్ వచ్చేసి 185x65 ఉంటుంది. రియర్ మాత్రం డ్రమ్ బ్రేక్సే ఉంటాయి టాప్ ఎండ్లో కూడా. ఇంకా రియర్ సస్పెన్షన్ అయితే టార్షన్ బీమ్ సస్పెన్షన్. ఇవైతే సేమ్ 1.2 లీటర్ ఇంజన్ పవర్ 88 BHP టార్క్ 130 న్యూటన్ మీటర్ టార్క్. ఇంకా పైన అయితే రూఫ్ యాంటినా ఉంటుంది. దీనిలో అయితే షార్క్ ఫిన్ అయితే ఏమి ఉండదు. ఇంకా బ్యాక్ నుండి మాత్రం లుక్ ఇలా ఉంటుంది. బ్యాక్ నుంచి చేంజెస్ మాత్రం ఒక రియర్ కెమెరా, ఇంకా రియర్ డిఫాగర్ ఉంటుంది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ చూపిస్తాను చూడండి. ఇక్కడ సేమ్ ZXL సేమ్ ఉంటుంది. ఇంకా 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఇంకా రియర్ కెమెరా అయితే చూపిస్తాను. రియర్ కెమెరా మాత్రం ఇక్కడ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఒక రియర్ కెమెరా అయితే డిఫరెన్స్. మీరైతే దాన్ని ఆఫ్టర్ మార్కెట్ అసలు అవసరం కూడా లేదు రియర్ కెమెరా అయితే పార్కింగ్ సెన్సార్స్ ఉన్నప్పుడు. ఒక విజిబుల్ మాత్రమే ఉంటుంది. మీకైతే పార్కింగ్ సెన్సార్స్ మాత్రం ఇంకా చాలా యూస్ఫుల్. ఇంకా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, బ్రేక్ లైట్స్ ఇవైతే ఉంటాయి. ఏదైతే 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, 23.26 mileage సేమ్. ఇప్పుడైతే నేను బూట్ అయితే ఓపెన్ చేస్తాను చూడండి. సేమ్ బూట్ ఒక మీ దగ్గర మాత్రం కీ ఉంటే మాత్రం కీ ఫాబ్ ఉంటే జస్ట్ బూట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేసిన చాలు. నా దగ్గర అయితే కీస్ లేవు, అందుకనే నేను అలా ఓపెన్ చేసా. ఇంకా బూట్ అయితే 378 లీటర్స్. బూట్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్, టూల్ కిట్ ఇవైతే ఉంటాయి. ఇవైతే 14-inch స్టీల్ వీలే. 80,000 డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ డిజైర్ ZXIకి టాప్ ఎండ్కి. అది వర్తా కాదా అని మాత్రం మీరే చెక్ చేసుకోవాలి. ఇంకా మేనైతే సపరేట్ వీడియోస్ అయితే చేస్తుంటాను. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో అయితే ఇంటీరియర్కి వెళ్దాం. బ్యాక్ డోర్లోకి అయితే వెళ్దాం. బ్యాక్ డోర్ హ్యాండిల్స్ అయితే బాడీ కలర్ డే ఉంటాయి. ఇంకా బెల్ట్ అయితే క్రోమ్ బెల్ట్ మాత్రం సేమ్ C2A+ వరకు ఉంటుంది. ఇంకా బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం డోర్ ఓపెనర్, పవర్ విండో, ఇంకా లాక్ అన్లాక్, ఇంకా స్టోరేజ్ స్పేస్ అంటే బాటిల్ హోల్డర్స్ ఉంటాయి, 2 కప్ హోల్డర్స్, బాటిల్ హోల్డర్స్. ఇంకా బేజ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ ఉంటుంది. ఇంకా 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ సేమ్ టు సేమ్ ఉంటాయి దాంట్లో కూడా. ఇంకా మీకు లెగ్ రూమ్ అయితే ప్రాబ్లం అయితే ఏముండదు. 3 మెంబర్స్ కొంచెం కంఫర్టబుల్గా కూర్చోవచ్చు హంప్ ఉన్నప్పటికీ. ఇంకా అండర్ థై సపోర్ట్ మాత్రం ల్యాక్ ఉంటుంది దీంట్లో అయితే డిజైర్లో. ఇంకా హంప్ ఉన్నప్పటికీ కొంచెం 3 మెంబర్స్ కొంచెం కంఫర్టబుల్గానే కూర్చోవచ్చు. రియర్ ఏసీ వెంట్స్, సాకెట్, మొబైల్ హోల్డర్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా స్కూప్ డ్రైవ్ అయితే ఏముండవు డిజైర్కి అయితే, కొంచెం అదొకటి ఉంటే బాగుంటుండే. మ్యాగజీన్ హోల్డర్ అయితే ఉంటుంది. ఇంకా సెంటర్ ఆర్మ్ రెస్ట్లో అయితే 2 కప్ హోల్డర్స్ ఉంటాయి. ఇంకా 4 హెడ్రెస్ట్ అవైలబుల్ ఉంటాయి. ఇదైతే చైల్ సీట్ యాంకరేజెస్ మీరు ఉంటే చైల్ సీట్ సపరేట్గా ఫిక్స్ చేయించుకోవచ్చు. ఇంకా డోర్ హ్యాండిల్స్ ఉంటాయి, గ్రాబ్ హ్యాండిల్స్ అయితే హుక్ అయితే ఏముండదు దీనికైతే. ఇదైతే లెదర్ అపాలిషీ సీట్సే. ఇంకా దీంట్లో అయితే సేఫ్టీ ఫీచర్స్ అయితే ABS-V, TBD, సెంటర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, సీట్ బెల్ట్, డోర్ హజార్డ్ వార్నింగ్, సైడ్ ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్స్, చైల్డ్ మౌంట్స్, ప్రిటెన్షనర్స్ ఇవైతే ఉంటాయి దీంట్లో అయితే సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి. ఇంకా క్రాష్ సెన్సార్ ఇవైతే ఉంటాయి. ఇంకా జనరల్గా సేమ్ ZXL కూడా ఉంటాయి అనుకోండి. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ మాత్రం ఇలా ఉంటుంది. ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్. డ్రైవర్ సైడ్ డోర్ మాత్రం ఆటో పించ్ అప్ అండ్ డౌన్. ఇంకా ORVM కంట్రోల్స్, లాక్ అన్లాక్, క్రోమ్ డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్ డ్రైవర్ సైడ్ డోర్. ఇంకా మ్యాగజీన్ హోల్డర్ విత్ బాటిల్ హోల్డర్. డ్రైవర్ సైడ్ సీట్ మాత్రం హైట్, ఫ్రంట్ బ్యాక్ రిక్లైన్ అయితే వేసుకోవచ్చు.
ఇంకేదైతే మాన్యువల్ క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్, ఇదైతే ఐడిల్ స్టాప్ స్టార్ట్ బటన్, ఇదైతే పుష్ స్టార్ట్ బటన్, పుష్ స్టార్ట్ బటన్ చుట్టూ క్రోమ్ ఫినిష్. ఇవైతే ఉంటాయి ఏసీ వెంట్స్. ఇది మాత్రం ఎంఐడిలో ఇది ఒక డిఫరెన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మీకు కలర్డ్ ఎంఐడి, దాంట్లో మాత్రం ఇలా రాదు. ఇంకా సేమ్ ఈ కూల్ హీట్ టెంపరేచర్ రాదు, ఫ్యూయల్ ఇదైతే రాదు. బట్ మీకు ఎంఐడిలో మాత్రం చూపిస్తుంది ఫ్యూయల్ ఎంత ఉన్నదని, డిస్టెన్స్ టు ఎంప్టీ, ఇన్స్టంటేనియస్ ఫ్యూయల్ కన్సంప్షన్ దాంట్లో కూడా చూపిస్తాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్, రైట్ సైడ్ అయితే క్రూయిస్ కంట్రోల్, క్రూయిస్ కంట్రోల్ కూడా రాదు. ఇంకా హారన్, ఇవైతే లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, ఇవైతే ఇంకా కంట్రోల్స్, ఇవైతే వైపర్ కంట్రోల్స్, ఇవైతే హెడ్ ల్యాంప్ కంట్రోల్స్. ఇంకా ఇవైతే 8-inch టచ్ స్క్రీన్ సేమ్ దాంట్లో కూడా, అంటే దీంట్లో ఒక రివర్స్ కెమెరా మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాంట్లో అయితే రివర్స్ కెమెరా లేదు కాబట్టి డిస్ప్లే కాదు. ఆటోమేటిక్ ఏసీ 12-volt సాకెట్. ఇంకా ఇదైతే 100 ఆటో, యాపిల్ కార్ ప్లే, బ్లూటూత్ ఇవైతే ఉంటాయి. ఇంకా 2 కప్ హోల్డర్స్ ఉంటాయి దీంట్లో. ఇంకా గేర్ లివర్, 5-speed మాన్యువల్, ఇదైతే హ్యాండ్ బ్రేక్, 12-volt సాకెట్ ఇందాక చూపించాను. ఇంకా గ్లవ్ బాక్స్ అయితే, గ్లవ్ బాక్స్ స్టోరేజ్ మాత్రం ఇనఫ్ ఉంటుంది, అంటే హెవీగా అయితే ఉండదు, కూల్డ్ అయితే ఉండదు. ఇదైతే ఐఆర్విఎం మాత్రం మాన్యువల్నే అడ్జస్ట్ చేసుకోవాలి. టికెట్ హోల్డర్ ఉంటుంది డ్రైవర్ సైడ్ శానిటైజర్కి అయితే. ఇంకా సెంటర్లో హాలోజన్ ల్యాంప్ అయితే ఉంటుంది. కో డ్రైవర్ సైడ్ మాత్రం వ్యానిటీ మిర్రర్ ఉంటుంది కాబట్టి లైట్ అయితే ఏముండదు టాప్ ఎండ్లో కూడా. ఇంకా మీరైతే బెస్ట్ చూస్ అయితే డిజైర్ ZX. ఒకవేళ మీకు మాత్రం ప్రొజెక్టర్, హెడ్ ల్యాంప్స్, లేకపోతే క్రూయిస్ కంట్రోల్ ఇంపార్టెంట్ అయినప్పుడు మాత్రమే టాప్ ఎండ్ తీసుకోండి, లేకపోతే మాత్రం ZXIయే బెస్ట్. మీకు ఎవ్రీ ఫీచర్ ఉంటుంది డిజైర్ ZXI, నేను లింక్ కూడా ఇస్తాను చూడండి. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.